చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం జాతీయ స్థాయిలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలకి మధ్య గాఢమైన స్నేహం ఎప్పుడూ లేదు. రాజకీయాల్లో ప్రయోజనాలే చూసుకుంటారు. కలిసి ఉన్నందువల్ల, భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినందువల్ల మనకి ఇది లాభం ఉంటుంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఆ లాభం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రాదు అని తెలిసిన తర్వాత, స్పెషల్ స్టేటస్ రాదు అని చెప్పి తెలిసిన తర్వాత ఏం కావాలో అడగకుండా జట్టు మనం కంటిన్యూ చేయాలా వద్దా అనే ప్రశ్న అది నిరర్థకమైనటువంటిది. ఒక ప్రాంతీయ పార్టీకి, ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి మధ్య స్నేహం సమాన స్థాయిలో ఉండదు. జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది, దాని లక్ష్యం అది. ప్రాంతీయ పార్టీ తన ప్రయోజనాలు చూసుకుంటూ జాతీయ పార్టీతో స్నేహం చేస్తుంది. ఇవాళ పరిస్థితుల్లో మన ప్రయోజనాలు ఏమిటనేది ప్రత్యేకించి స్పెల్ అవుట్ చేయకుండా జాతీయ పార్టీతోటి మనకు స్నేహం ఉంటుందా లేదా అనే ఆలోచన నిరర్థకమైనటువంటిది. ఇది అయ్యే పని కాదు. అది జాతీయ పార్టీతో మనకు వచ్చే స్నేహం కుదిరేది కాదు. స్నేహం అంటానికి లేదు, దాన్ని మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. కొంతకాలం పాటు వాళ్ళతో కలిసి ఉంటాం, కలిసి సహకరిస్తాం. కొన్నాళ్ళ పాటు సహకరించకపోతే ఎవరిదో వాళ్ళది, ఆ పరిస్థితిలో ఉంటాం. ఇవాల్టి రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి స్నేహం అనేటువంటి ప్రసక్తే లేదు. తెలుగు పాపులర్ టీవీ ఈజ్ అ హ్యాపెనింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ అవే అండ్ వాచ్.